లక్ష్యపట్ట కార్యక్రమాలు చేయగలరు మీరు అక్కడ మీరు చెప్పండి మీ అధికారులు మీకు ఏ రైట్తో మమ్మల్ని అవసరం చేస్తారు మీ అధికారులు మీరు అడగండి నేను దేవాలయానికి వెళ్ళాలి నేను దేవాలయానికి వెళ్ళాలి మీరు భయపడిపోతున్నారంటే ఎందుకు మీరు మీరు ఎందుకు చేస్తారు డ్యూటీ నాకు అర్థం కావట్లా ఆఫీసర్స్ మీరు మాట్లాడండి ఏమన్నారు అండి మీ ఆఫీసర్ మీరు మాట్లాడండి మేము ఎందుకు వెళ్ళమన్నారో ఇట్లా అంటున్నారని చెప్పండి ఇప్పుడు దీనికి ఒక సిస్టమ్ ఉండాలి కదా అవసరం చేసే అధికారం పోలీస్కి రైట్ ఉందా ఇప్పుడు మీరు చదువుకుని వచ్చారు కదా ఎక్కడన్నా మీకు లాభం ఉందా హౌస్ అరెస్ట్ చేశారు అధికారం ప్రివెంటివ్ అరెస్ట్ చేయండి దేనికోసం చేస్తారో ఇవ్వండి నోటీస్ ప్రివెంటివ్ అరెస్ట్ నేను మీరు ఈ ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి చేస్తుంది దేవాలయంకి వెళ్తాను మాచవరం టెంపుల్కి నేను ఇది మూడో రోజు నేను నా పూజ ఉంది నేను వెళ్తాను అక్కడ ఇంకా మిగతా ప్రోగ్రామ్ అంటారా పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చింది దానికి దాని గురించి మీరు మాట్లాడండి నేను మాచవరం వెళ్తాను మీరు మాట్లాడండి మీ ఆఫీస్లో చెప్పండి మాచవరం ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇది నేను మూడో రోజు కావాలి రెండు తీసుకోండి ఇన్ఫర్మేషన్ చివరికి పూజ చేసుకోవడానికి కూడా దిక్కు లేకుండా చేస్తాను అది రాష్ట్రంలో ఎందుకు మీ ఉద్యోగం ఎందుకు చెప్పు చెప్పా సమాధానం నువ్వు ఏమన్నా పేరండి నేను నోట్ చేసుకో మొత్తం నోట్ చేసుకుంటా నువ్వు ఎందుకు వేస్తున్నాడు నిన్ను ఎవరు తీయమన్నాడు వీడియో ఎవరు ఏంది మామూలుగా మీకు ఏ రైట్ ఉందో నువ్వు నా వీడియో తీయడానికి నీకు రైట్ ఉందా లేదా నన్ను అవసరం చేయడానికి నీకు రైట్ ఉందా మీరు రచ్చర్ చేసుకోవద్దు మొత్తం మొత్తం ఇప్పుడు కాకేతులు ఇక్కడ వచ్చేసి జనాలు అందరిదాకా తెచ్చుకోక రచ్చగొట్టే కార్యక్రమాలు చేయకండి మీకు మీ ఆఫీసర్ చెప్పండి ఎప్పుడు వెళ్తాను మా చూడం వస్తారని మీరు నాతో ఫాలో అవ్వండి నేను టెంపుల్ దగ్గర నా పూజ ఉంది ఎందుకు ఆపుతారు మీరు నేను దేవాలయానికి వెళ్ళాలి దేవాలయాలు కూడా వెళ్ళమరా చూడండి పోలీసు విధానం హౌస్ నోటీస్ ఇవ్వకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారట ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు దేవాలయానికి వెళ్తాను అనేది నేను మాచవరం దేవాలయానికి వెళ్తా ఉంటే నన్ను అరెస్ట్ చేస్తా ఉంటాను అరెస్ట్ హౌస్ అరెస్ట్ అంట వాళ్ళకి ఏ అధికారం ఉందని అడుగుతున్న సమాధానం చెప్పట్లే కలవడానికి వీలేదని అడ్డంగా నిల్చున్నారు నేను ఇది కోర్టులో కూడా వేస్తాను మీరు ఇబ్బంది పడతారు కోర్టును చుట్టూ తింటారు అంటే మీరు మాట్లాడండి మీ అధికారులతో మీరు మాట్లాడండి మీ అధికారులతో మాట్లాడుకోండి అసలు మీకు ఏంటి ఎవరు నువ్వు అన్న అడ్డ పడతాయి మీరు అడగండి మీ అధికారులు మీరు అడగండి మాట్లాడండి చెప్పండి మీరు ఉంటాయి కింద వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తా కింద ఏ రైతు అప్డేట్ నోటీసు నోటీసు లేకపోతే ఎందుకు ఎందుకు ఈ బ్రతుకులు ఎందుకు మనకి ఎవరి కోసం చేస్తారు ఎవరి డబ్బులతో చేస్తారు ఇది ఇంకా చాలా దిగ్బంధం అయిపోతుంది చాలా ఓపికగా అప్పటి వరకు సరే బాబుగారికి అవుతుంది అవుతుందని ఆగుతున్నారు కానీ అసలు మామూలుగా ఉండదు ఇంత చూసారు కదా బయట కంట్రీస్ బయట జరిగే పరిస్థితి అంతే పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ ఏం అనుకూలం కాదు ఇదేం కాదు న్యూట్రల్ వాళ్ళు ఉన్నారు తెలుసు మాకు ఉన్నారు మీరు కూడా పై ఆఫీసర్స్ కి చెప్పాలి మేము ఎలా చెప్పాం సార్ సిపి గారికి మేము చెప్పే పరిస్థితి ఉంటుందా ఆయన సాయంత్రం ఇదైపోయాడులే మనిషి పది నీళ్ళు అందరూ ఎక్కడ పోతారో ఏందో కానీ మాచవరం టెంపుల్కి వెళ్తాను ఈ సెక్టర్ నేను వన్ మంత్ నుంచి చూసినా కానీ ఫస్ట్ టైం రావటం ఇటు వైపు తమను కలవటం కూడా ఇదే ఫస్ట్ టైం కదా మాకు మాదేం లేదు జస్ట్ ఆర్డర్ ఫాలో అవుతాం ఏసీపీ ఎవరు ఏసీపీ గారు సెలవులో ఉన్నారు సార్ భాస్కర్ గారు ఈ
ఆర్డర్స్ ఫాలో అవ్వకపోతే మా అమ్మల్ని సస్పెన్షన్ ఏదో ఉంటుంది మాకు. దాని గురించి మిమ్మల్ని మాకు సపోర్ట్ చేయమంటాం అంతే, మాకు కొంచెం సహకరించండి అని. ఇది సిఏ గారు సిపి గారు ఎల్ఎన్ సార్ అంటే మాదేం లేదు. రైట్ ఉంది చెప్పండి, నోటీస్ ఎలా ఇస్తారు? ఇస్తే కోర్టు కోసం నువ్వు చెప్తున్నా, అది గుర్తుపెట్టుకో. నిన్ను కోర్టు చుట్టూ తిప్తా, అది గుర్తుపెట్టుకో. నువ్వు కానీ నోటీస్ ఇస్తే నీ జీవితానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. సమయంతో పాటిస్తున్నాం. ఇప్పుడు ఈయన గురించి కాదు, ఇన్సిడెంట్ నాకు పాలసీ డిసిషన్ రండి, మీరు జీప్తో ఫాలో అండి, లేకపోతే మనిషి ఎక్కండి. మాచవరం స్టేషన్కి వెళ్ళి ఇక్కడికి వస్తా, కనకదుర్గ గుడికి వెళ్ళేటప్పుడు మీకు చెప్తా, మీ ఆఫీసుతో మాట్లాడే నేను వెళ్తా. మాచవరంకి వెళ్ళి ఇక్కడికి వస్తా, తర్వాత మీరు చెప్తే నేను వెళ్తా, మీ ఆఫీసుతో మాట్లాడి వెళ్తా నేను. ఇది నేను మూడో రోజున నాకు ఒక పూజ ఉంది, మూడో రోజు పూజ ఇది కాబట్టి మీరు రండి, మీరు ఫాలో అండి. అది కార్ కూడా ఉంది దాంట్లో ఎక్కడ మీకు ఎవరండి ఎత్తందే? ఇప్పుడు ఆఫీసర్లకు ఉండాలి కదా జ్ఞానం, ఎవరికో ఊడికిన చేయటం కాదు కదా మీరు వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరన్నా వైఎస్ఆర్ పార్టీ ఊడికిన చేస్తున్నారు, నాకు అర్థం కావట్లా. ప్రతి మనిషికి ఒక రైట్ ఉంటుంది, ఆ రైట్ని అబ్జెక్షన్ చేయడానికి ఎవరికి రైట్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి. ఆ రైట్ని మీరు అబ్జెక్షన్ చేసిన రోజు మీరందరూ కోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ ఆల్ పార్టీస్ రౌండ్ టేబుల్స్ కూడా పెడుతున్నాయి, ఈ 140/30 సెక్షన్ మీద మీరు ఇచ్చిన హౌస్ అరెస్ట్ మీద ఆల్ పార్టీస్ అవుతున్నాయి. రేపు కోర్టులో మీ అందరి మీద పిటిషన్ వేస్తున్నారు. ఇవాళ ఈవినింగ్ 4:00 ఉన్నాయి. ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారు మీరు? మీ ఆఫీసర్లు చెప్పండి, మీకు ఇబ్బందిగా ఉంటుందని మాకు అని చెప్పుకోవాలి కదా మీరు కూడా.